పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఏదైతే వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కానీ సాక్షాత్తు నిన్న పత్రికల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ చూస్తూ ఉంటే ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అనేది మరొకసారి స్పష్టంగా అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ ఆసరా కాదు వైఎస్ఆర్ టోకరా వైఎస్ఆర్ ఆసరా కాదు వైఎస్ఆర్ బకరా అని నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం కానీ ఆయన అడ్వర్టైజ్మెంట్ కానీ చూస్తుంటే మనందరికీ కూడా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ టోకరా అని ఎందుకు మేము మాట్లాడుతూ ఉన్నామంటే నెంబర్ వన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యావరేజ్న బడ్జెట్ ఆ రోజు కోటి ఒక కోటి యాభై లక్షలు మరి ఈరోజు కనుక చూసినట్లయితే దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్కి ఈరోజు చేరుకునేటువంటి పరిస్థితి నేను అడిగేది ఏంటంటే ఏదైతే మరి ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్లో మరి ఇరవై మూడు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఏదైతే పసుపు కుంకుమ నిమిత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్ చేరుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన ఇచ్చింది కేవలం మరి పన్నెండు వేలు కోట్లు మాత్రమే ఇప్పుడు ఇంకొక ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ వేళ ఎవరైతే డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి మరి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా రెండవది ఏదైతే ఆ రో ఈరోజు చూస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి పద్నాలుగు లక్షల మంది మహిళలు ఉంటే మరి ఈరోజు వాళ్ళు ఎంతోమందికి రుణమాఫీ చేస్తూ ఉన్నారని అంటే కేవలం డెబ్బై తొమ్మిది లక్షల డోక్రా మహిళలకు మాత్రమే మరి యొక్క రుణమాఫీ ద్వారా రద్దీ పొందుతూ ఉన్నారనంటే మరి ముప్పై ఐదు లక్షల మంది డోక్రా మహిళలకు మరి ఆ రుణమాఫీని ఎగ్గొట్టడం మరి టోకరా కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి డోక్రా మహిళలకు ఎంతవుతే రుణం ఉంటుందో దాన్ని అంతటినీ కూడా మాఫీ చేస్తానని ఏదైతే చెప్పారో మరి ఆ రోజు జరిగినటువంటి ఆ రుణమాఫీని చూస్తూ ఉంటే చాలా సంఘాలకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మరి ఏదైతే చాలా క్లియర్గా రెండు వేల పంతొమ్మిది ఆ మార్చి సమయానికి ఉదాహరణకి నేను కూడా మా నియోజకవర్గంలో కూడా చూస్తుంటే ఒక ఎగ్జాంపుల్ ఒక లక్ష్మీ గ్రూపు వాళ్ళు పాపం మూడు లక్షల రూపాయలు రుణం తీసుకుని రెండు వేల పంతొమ్మిది మార్చ్ నాటికి రెండు లక్షల తొంభై వేలు రూపాయలు ప్రభుత్వానికి ఆల్రెడీ చెల్లించి ఉండడంతో ఇంకా పదివేలు రూపాయలు మాత్రమే వాళ్ళు రుణం ఉండడంతో ఏదో ఈ ప్రభుత్వం ఆ పదివేలు రూపాయలనే మాఫీ చేయడం ద్వారా పది మంది సభ్యులుంటే ఒక్కొక్క సభ్యుడికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా అందింది ఎంతయ్యా అంటే కేవలం వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు కూడా నాలుగు వాయిదాలుగా వచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్క వాయిదాకు రెండు వందల యాభై రూపాయలు నేను అడుగుతూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి సంఘానికి కూడా ఇరవై వేలు రూపాయలు చొప్పున పసుపు కుంకుం కింద రోజు మేము అందిస్తే ఈరోజు అదే గ్రూప్కి మీరు ఇచ్చింది ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు నాలుగు వాయిదాల్లో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అంటే ఎట్లా అయితే ఈ యొక్క డోక్రా రుణమాఫీ పేరు చెప్పి ఆ డోక్రా మహిళలకు ఎట్లా టోకర్ వేస్తున్నావో ఇదే ఒక ఎగ్జాంపుల్గా మరి మీ అందరికి కూడా చెప్పేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం చెప్పాడు ఆయన ఏదైతే ఈ యొక్క రుణమాఫీని నాలుగు విడతలుగా చెల్లిస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండు మొదటి విడత ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ తొమ్మిదో తారీఖున రెండవ విడత ఇచ్చాడు మరి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మూడో విడత ఎందుకు ఎగ్గొట్టావు ఇవాళ డోక్రా మహిళలకు ఇవాళ ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అన్నిటికీ మించి ఏదైతే నిన్న జరిగినటువంటి వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ని చూస్తూ ఉంటే మరి అందుకే చెప్పాం ఫేక్ అడ్వర్టైజ్మెంట్ అని ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే నిన్న చాలా క్లియర్గా అబద్ధాలను అసత్యాలని కూడా మరి వీళ్ళు ప్రజల సొమ్ముతోటే ప్రజలకు అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి నిన్న అడ్వర్టైజ్మెంట్లో చెప్తూ ఉన్నాడు ఏదైతే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్పిఏలు పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతానికి చేరాయని ఇది పచ్చి అబద్ధం ప్రజల డబ్బులతోటి ప్రజలకి అబద్ధాలు చెప్పడం అనేది చాలా చాలా అంటే అబద్ధాలను కూడా అందంగా వల్లివేయడంలో జగన్ ఎంత దిక్ట అనేది ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే వాస్తవంగా చూసినట్లయితే మరి ఆ యొక్క రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే అధికారంలో కోల్పోయే సమయానికి ఎన్పిఏలు ఉన్నది వన్ పాయింట్ త్రీ వన్ వన్ పాయింట్ త్రీ వన్ ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఎస్ఎల్బిసి రెండు వందల ఏడు మీటింగ్లో ఉన్నటువంటి మీట్స్ చూస్తే అందరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి అంటే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది సమయానికి ఎస్ఎల్బిసి లెక్క ప్రకారమే వన్ పాయింట్ త్రీ వన్ మాత్రమే ఎన్పిఏలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే దానింగా పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతానికి ఉన్నట్టుగా ఈయన పత్రికల్లో పచ్చి అబద్ధాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అని అంటే మరి ఈవేళ అబద్ధాలను అసత్యాలను ఎంత అందంగా ఈయన వల్లి వేస్తాడనేది అందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి ఆ రోజు ఉంది పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఆ రోజు ఏదైతే ఎన్పిఏలు అది వాస్తవం అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి పదహారు పాయింట్ ఆరు ఎనిమిది ఎన్పిఏలులు ఆయన రెండు వేల పంతొమ్మిది అధికారం కోల్పోయేటప్పటికీ ఆయన మెరుగైనటువంటి పనితీరు ద్వారా కేవలం వన్ పాయింట్ త్రీ వన్ శాతానికి చేర్చి ఆ యొక్క డోక్రా సంఘాలని ఆర్థిక పరిపుష్టి సాధిస్తే మరి ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలను అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రజల్ని మరి మాయి చేసి మబ్బి చేసేటువంటి విధంగా పూనుకోవడం అనేది చాలా చాలా అన్యాయం అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే డోక్రా సీఏలు ఉన్నారు అదేవిధంగా డోక్రా సిఆర్పిలు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే తమ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ముప్పై డోక్రా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మమేకమై పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఏ విధమైన ఆదాయం లేకుండా ఎవరైతే డోక్రా మహిళలు బ్యాంకు రుణాలు పొందినప్పుడు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుని మాత్రమే వాళ్ళు పనిచేసేటువంటి స్థితిలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ డోక్రా సిఎలకు డోక్రా సిఆర్పికు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డోక్రా చరిత్రలో వాళ్ళకి జీతాలను ఏర్పాటు చేసి ఆ సిఎలకు సిఆర్పికి కూడా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డోక్రా సంఘాలను నిర్వీర్యం చేయలేనిటువంటి ఆలోచనతో ఆ డోక్రా సీఏ సిఆర్పిలను కూడా ఆ ఉద్యోగాల నుండి తొలగించాలనేటువంటి దురాలోచనతో ఈరోజు ఏదైతే ఇరవై సంఘాలకు ఒక డోక్రా సీఏ ఇరవై సంఘాలకు ఒక డోక్రా సిఆర్పి ఉంటే ఇవాళ కాదు కాదు నలభై సంఘాలకు ఒక డోక్రా సీఏ నలభై సంఘాలకు ఒక డోక్రా సిఆర్పి ఉండాలనేటువంటి నిబంధనను పెట్టి ఇవేళ అడ్డకోలుగా ఇరవై సంఘాలు ముప్పై సంఘాలు ఉన్న చోట్ల వాటిని మెడ్జి చేస్తూ ఆ డోక్రాసిఎల్ను డోక్రా సిఆర్పిఎల్ను ఆ పదవుల నుండి వాళ్ళని తొలగిస్తూ ఉన్నాడనంటే డోక్రా సంఘాలను ఎట్లా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో అంతకు మించినటువంటి ప్రమాదం ఏంటంటే ఇట్లా ఏదైతే డోక్రా సీఏల్ను సిఆర్పిఎల్ని క్రమేపు తగ్గించేసి ఈ డోక్రా సంఘాలన్నింటినీ కూడా సచివాలయ పరిధిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన అంటే స్వయం సహాయక సంఘాలుగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ డోక్రా సంఘాలని క్రమేపీ నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతోటే మరి ఇటువంటి వ్యవస్థలని ఆయన శ్రీకారం చుడుతూ ఉన్నాడు ఎందుకు అంటే డోక్రా సంఘాల మీద జగన్మోహన్ రెడ్డికి ఒక కక్ష ఎందుకు కక్ష అంటే ఈ డోక్రా సంఘాలని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు ఆయన ఆలోచన చేశాడు ఈ సమాజంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నారు సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదు వాళ్ళలో కూడా ఒక ఆర్థిక సాధికారత సాధిస్తేనే ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో భర్త మీదో పిల్లవాడి మీద ఆధారపడకూడదు తన కాళ్ల మీద తాను నిలబడాలి అప్పుడే మహిళ ఆర్థిక సాధికారత అవుతుందనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదోతే డోక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మరి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఆ డోక్రా సంఘాలను మరి ఈయన నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు డోక్రా సంఘాలనే కాదు ఆ రోజు మహిళల అభివృద్ధి కోసం ఒక దీపం పథకం కానీ మహిళల కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు మహిళల ఇళ్లల్లో కట్టెల పొయ్యి ఉండకూడదని ఆ రోజు దీపం పథకం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం కానీ ఆడపిల్లలు బాగా చదువుకోవాలి ఆడపిల్ల చదువుకుంటే రేపు అమ్మ చదువుకున్నట్లే అమ్మ చదువుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్నట్లే అనేటువంటి ఆలోచనతో మరి ఆడపిల్లలకి ఆ రోజు ఉచితంగా ఇచ్చి వాళ్ళు విద్యలో ప్రోత్సహించడం కానీ ఎవరైతే మహిళలకు వాళ్ళకి యాభై శాతం ఆ రోజు విద్య ఉద్యోగ విషయాల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కానీ ఈ రకంగా అంటే మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు మహిళలకు ఆస్తి హక్కు ఎన్టీఆర్ ఇవ్వడం దగ్గర నుండి ఇటువంటి సంక్షేమ పథకాలకు మహిళలకు ఇవ్వడం వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మహిళలను ఒక ఆర్థిక సాధికారం సాధించాలనేటువంటి విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన సాగితే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున కూడా ఆ మహిళలను మోసం దగా చేయడం ఏదైతే అని చెప్తూ ఉన్నాడు మరి మద్యపాన నిషేధం అని చెప్పాడు ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాబోయేటువంటి పదిహేను సంవత్సరాలు కూడా మద్యం మీద ఎంత ఆదాయం వస్తుందో చూపించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఆయన అంటే ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు మహిళల మాంగళ్యాన్ని మహిళల తాలిబొట్టుని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తికి ఆ మహిళల సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు పదమూడు వేల రూపాయలు అమ్మ ఒడి పేరు చెప్పి మరి నలభై ఐదు వేల రూపాయలు నాన్న బుడ్డీ ద్వారా మరి లాక్కుంటున్నటువంటి వ్యక్తికి మహిళల సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు నిన్ననే మా లోకేష్ బాబు గారు కూడా యువగలంలో చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర రెండు బటన్లు ఉంటాయి ఒక బటన్ నొక్కితే పది రూపాయలు పోతాయి రెండో బటన్ నొక్కితే వంద రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని ఇది వాస్తవం ఎందుకంటే ఈవేళ ఇంటింటికి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మేము పోతూ ఉంటే మహిళలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు కరెంటు ఆర్టీసీ డీజిల్ పెట్రోలు గ్యాసు ఐరన్ సిమెంటు ఇట్లా ఒక్క చేత్తు ఇస్తూ ఉన్నాడండి పది చేతులతో మా దగ్గర లాక్కుంటూ ఉన్నాడని ఈ మహిళలు ఏదైతే చెప్తూ ఉన్నారు అంటే ఈ రకంగా మహిళలను ఆర్థికంగా దెబ్బతీసేటువంటి వ్యక్తి అంతకు మించి ఈరోజు చాలా చాలా దురదృష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా గంజాయి ఎక్కడ చూసినా కూడా ఒక డ్రగ్స్కి భారతదేశంలో ఒక కేర్ ఆఫ్గా ఆంధ్రప్రదేశ్ ఒక డ్రగ్స్ రాజధానిగా ఒక గంజాయికి మరి ఆ భారతదేశంలో నెంబర్ వన్గా ఏపీని ఈరోజు నిలిపి వీళ్ళ మహిళలపై ఎక్కడ చూసినా కూడా హత్యలు అత్యాచారాలు దాడులు యథేచ్ఛిగా జరుగుతూ ఉంటే కనీసం మహిళలకు భద్రత కల్పించలేనిటువంటి నీవు ఈరోజు ఆ మహిళల సంక్షేమం గురించి ఆ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి లేదు అందుకే ఇది వైఎస్ఆర్ ఆసరా కాదు వైఎస్ఆర్ బకరా వైఎస్ఆర్ ఆసరా కాదు వైఎస్ఆర్ ఠోకరా అని చెప్పి ఇవాళ డోక్రా మహిళలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను